अंदर की नमस्कार ना पेर नरसिंह बाबू नैन इकड़की बदली पैचुना प्रस्तम कनिगिरि निजकवर्ग सीएसपुर मंडल मिट्टपालम ग्राम नारायण स्वामी वारी देवस्था में शिवरात्रि महोत्सव की सदर्भंग वे भक्त अंगरंग वैभव एर्पाटी देवादाय शाख वैसी शिवरात्रि रोज वे भक्त की एला इबंधी लेकिन पोलीस वारी सहायकार प्रस्तुत आलय व्यवस्थापक धर्मकर्त मन आदि नारायणराव गारु अट्लागे लोकल उन्नटुवंटि पीपल जय रेड्डी गारु अट्लाने पेद्दल नारायण रेड्डी गारु वीळ्ळंदरि सहाय सहकारालु अभिप्रायालु तीसुकोनि पारकिंग की एक्कडिकक्कड एटु सैड नुंचि वन वे पारकिंग रावडं बयटिकि वेल्टं पारकिंग प्लेसुलु एर्पाटु चेयटं अयिपोयिंदि अट्लागे इक्कडिकि वच्चेटुवंटि नडिचोच्चे भक्तुलकु कूडा मज्जिग प्याकेट्लु वाटर सप्लै कूडा एर्पाटु चेयटं चेसि उन्नामु अट्लागे पोंगल्लु गानि चेसुकोवडानिकि कूडा षेड्लु एर्पाटु चेसि उन्नामु अन्नदानानिकि कूडा एटुवंटि इब्बंदि लेकुंडा एंतमंदि वच्चिना अन्नदानानिकि कूडा అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాము అట్లాగే దర్శనానికి స్పెషల్ గా మనకు వచ్చేటువంటి విఐపిలకు గాని వీళ్ళకి గాని ప్రత్యేకమైనటువంటి విఐపి దర్శనం క్యూలైన్ సెపరేట్ ఏర్పాటు చేసి ఉన్నాము అట్లాగే మిగిలిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్ లో కూడా వాటర్ సప్లై చేయడానికి ఏర్పాటు చేసి ఉన్నాము పిల్లలకి వృద్ధులకి స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటుకి ప్లాన్ చేయబోతున్నాము రేపు రీజనల్ జాయింట్ కమిషనర్ తిరుపతి వారు దేవాదాయ శాఖ వారు అట్లానే లోకల్ డిఎస్పీ గారు కూడా దేవస్థానాన్ని విజిట్ చేసి ఇవన్నీ కూడా కార్యక్రమాలు విజిట్ చేస్తామన్నారు రేపు శివరాత్రి ఇక అట్లాగే రేపు రాత్రి శివరాత్రి రోజు రాత్రికి జరిగే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఆ దీపాల కార్యక్రమానికి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ నారాయణ స్వామి మొక్కు తీర్చుకోవడానికి ఆ దీపాలతో వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల వారితో కూడా ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయించున్నాము ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి సంతోషంగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటికి వెళ్ళడానికి దేవాదాయ శాఖ వాళ్ళు అన్ని శాఖలతో చే వ్యవస్థాపక చర్మకర్త అట్లాగే పెద్దల వాళ్ళతో కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. పేరు కొమ్మినేని చిన్నాది నారాయణ, వ్యవస్థాపక చైర్మన్. మా కుటుంబం నేపథ్యం అంటే మా తాతగారు పూజారులుగా ఉన్నారు, మా నాన్నగారు చేశారు ఈ చైర్మన్గా, మా అన్నగారు చేశారు, ఆ తర్వాత నేను 2008 దాకా కూడా నేను చేశాను. మధ్యలో కొంత రాజకీయ కారణాల వల్ల డిస్టర్బ్ అయిపోయాము. ఆ తర్వాత దాదాపు 12-13 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ కానీ ఈ లోకల్గా ఉండే లోకల్ బాడీస్ ఉండే వాళ్ళంతా పోరాడి కోర్టులో నుంచి మేము వ్యవస్థాపక చైర్మన్గా ఆర్డర్ తెచ్చుకున్నామండే. మేము వచ్చిన తర్వాత దాదాపు ఆరాధన బ్రహ్మాండంగా శివరాత్రి ఎట్లా జరిపిందో అట్లా జరిపించేస్తాం. ఎక్కడ కూడా ఇది అవ్వకుండా మనం శివరాత్రిలాగే చేసాం అట్లా కూడా. ఆ తర్వాత పూల మహోత్సవం అది బాగా చేసాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సంప్ ఒకటి కట్టించాం ఈ మధ్య. మేము వచ్చిన తర్వాత సంప్ ఒకటి, ఇప్పుడు 2 బోర్లు వేపించాం ఈ మధ్యనే. మళ్ళీ ఇక్కడ ప్లాంట్ ఒకటి వేస్తున్నారు, వాటర్ ప్లాంట్ ఒకటి పెడుతున్నాం, ఇక్కడ ఒకటి పెడుతున్నాం, కొత్తగా ఒకటి పెడుతున్నాం, పాత ఒకటి రిపేర్ చేపిస్తున్నాం 2 కూడా. ఇక మా వచ్చిన భక్తులకి మనం ఏం చేశానంటే వాళ్ళకు ఉన్న సౌకర్యాలు మనం కలగజేస్తే వాళ్ళు మనకు దేవస్థానానికి సహకరిస్తారనేది మా ఆలోచన. ఈ నారాయణ స్వామి దగ్గర ఒక్క నిద్ర చేసి పోతేనే అది చాలా మొదటి నుంచి మా పూర్వకాలం నుంచి మా తాతల తండ్రుల కానీ అనుకుంటుంది ఏంటంటే స్వామి దగ్గర నిద్ర చేస్తే మన కోరికలు తీరుతాయి,
लेकिन సంతానం గాని లేకపోతే ఏన జబ్బులు ఉన్నాయి గాని పురుగు శాస్త్ర గాని ఇంకొకటి గాని అన్ని నయమైపోతాయి అని చెప్పి ఇక్కడ ఏతే పులకాపల స్వామి వారికి ఉదయాన్నే అభిషేకం చేస్తారు ఆ నీటితోని గాని మనకైన పైరులకు జబ్బులు వచ్చేనకు ఆ నీళ్లు చల్లితే పైరులు బ్రహ్మాండంగా ఇదవుతాయి మన ఒంటికి ఏదైనా జబ్బు ఉంది అనుకో అది రాసుకుంటే విభూది గాని రాసుకుంటే నమ్మన్న ఇంకేదైనా పాము ఇది వరకు ఇప్పుడైతే పాములు తక్కువ గాని ఇంత ముందు పాము కరిచినోని ప్రాణం ఉంటే చాలు ఎక్కడికి తీసుకొచ్చి నారాయణ సంఘం దగ్గర ఆ విభూది మిరియాలు పెడితే మనుషులు వేసి కూర్చునేవాళ్ళు అట్లా మహిమగల స్వామి ఏ కోరిక కోరినా కూడా కప్పకుండా విశ్వాసం ఉంచితే అన్ని కోరికలు తీర్చే స్వామి